మెడిసిన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు చెప్పారు. దీంతో నేడు విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం ఇవాళ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. తనకు మరో 2 రోజుల సమయం కావాలని కోరారు. నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు చెప్పారు. దీంతో నేడు విచారణకు క్రిష్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోజు పోలీసుల విచారణకు హాజరు అవ్వడానికి సంబంధించి వస్తానని చెప్పినా కూడా సస్పెన్స్ నెలకొంది. మరొక పక్కన ఆయన ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాడిసన్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే ఈరోజు డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అంటే 2 రోజుల క్రితమే విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ తాను వ్యక్తిగత కారణాలు, మరోవైపు షూటింగ్స్ ఉండడం వల్ల ముంబైలో ఉన్నానని శుక్రవారం ఉదయం 10:30 విచారణకు హాజరవుతారంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు కాల్ చేసినటువంటి సమయంలో అతను సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ నిన్న మధ్యాహ్నం మరోసారి గచ్చిబౌలి పోలీసులు రేపు విచారణకు రావాలని తెలిపారు. కానీ 2 రోజులు మరికొంత సమయం కావాలి, 2 రోజులు కాబట్టి 2 రోజుల తర్వాత విచారణకు వస్తానంటూ కూడా మరోసారి క్రిష్ సమయం అడగడంతో గచ్చిబౌలి పోలీసులు నిరాకరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 10:30 విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా క్రిష్కు తెగేసి చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఈలోగే తనను అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి భయంతో, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో రాడిసన్ కొకాయిన్ పార్టీ కేసులో క్రిష్ను కూడా A10గా నిందితుడిగా చేర్చడం జరిగింది. అతని ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టారు కాబట్టి తనను అరెస్ట్ చేస్తారేమనేటువంటి భయంతో తెలంగాణ హైకోర్టును క్రిష్ ఆశ్రయించడం జరిగింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి ఈరోజు పోలీసులు చెప్పిన ప్రకారం ఈరోజు విచారణకు హాజరవుతాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఇటు పోలీసులకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ క్రిష్ అందుబాటులో లేకుండా పోయాడు. తన మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కాబట్టి మరి విచారణకు హాజరవుతాడా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో తనను అనుమానితుడిగానే చూస్తున్నామని ఇప్పటికే పోలీసులు అధికారికంగా ప్రకటన చేశారు. అతన్ని విచారించి అతని యొక్క అంటే బ్లడ్ శాంపిల్స్ కావచ్చు లేదా యూరిన్ టెస్ట్ డ్రగ్ టెస్ట్ చేస్తే తప్ప, పాజిటివ్ వస్తే తప్ప అతను డ్రగ్స్ సేవించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 48 గంటల్లోపు డ్రగ్ టెస్ట్ చేస్తేనే పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తుంది. కానీ ఇప్పుడు డ్రగ్ తీసుకున్నా 48 గంటలు గడిచిపోయింది కాబట్టి డ్రగ్ టెస్ట్ చేస్తే సరైనటువంటి ఫలితం రాదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేసినా 2 నెలల వరకు కూడా బ్లడ్ టెస్ట్లో డ్రగ్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితం వెల్లడవుతుంది. కానీ బ్లడ్ టెస్ట్ చేయడానికైతే మాత్రం బ్లడ్ వాళ్ళు అంగీకరిస్తే తప్ప బ్లడ్ తీసుకోవడానికి పోలీసులకు అధికారం లేదు. యూరిన్ టెస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ క్రిష్ ఆ డ్రగ్ పార్టీలో పాల్గొన్నాడనేది ఆయన ఒప్పుకున్నాడు. కానీ డ్రగ్ సేవించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అయితే మాత్రం విచారణలో బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రవీణ్ కావచ్చు, ముఖ్యంగా వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ కావచ్చు, ఇక అబ్బాస్ అలీ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తి అబ్బాస్ ఉన్నాడో, అబ్బాస్ చెప్పినటువంటి వాంగ్మూలంలో అయితే మాత్రం ఈ 10 మంది ఎవరైతే ఈ యొక్క డ్రగ్ పార్టీకి అటెండ్ అయ్యారో ఈ 10 మంది కూడా 3 గ్రాములు కొకాయిన్ తీసుకున్నారు. ఈ 3 గ్రాములు కొకాయిన్ కేవలం ఆ డ్రగ్ పార్టీ కోసమే నేను ఇచ్చాననేటువంటి అంశాన్ని తన వాంగ్మూలంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అతను చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం చూస్తే క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తాము అనుమానిస్తున్నాం అనేటువంటి అంశాన్ని మనం రిమాండ్ రిపోర్ట్లో కూడా స్పష్టంగా పోలీసులు పేర్కొన్నటువంటి అంశాన్ని చూసాం. కాబట్టి మరి తెలంగాణ హైకోర్టులో అతనికి ఊరట లభిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ.